ఈటల రాజేందర్ అన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫ్యామిలీని సైతం లెక్క చేయకుండా మాలాంటి ఉద్యమకారులను వెంటేసుకొని ఉద్యమాలు చేసిన చరిత్ర ఈటల రాజేందర్ అన్న గారికి ఉన్నది కానీ ఇవల తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మేం పడ్డ కష్టం ఫలితాన్ని మేం కళ్ళారా చూడక ముందే మేము 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఫలితాలు అందివ్వక ముందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందివ్వక ముందే దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పివ్వక ముందే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పివ్వక ముందే ఇవల రుణమాఫీ చేయించక ముందే ఈటల రాజేందర్ అన్న ప్రజా మనిషిగా ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఇయల టిఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను మా మెడలు వంచి కల్వకుంటల మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టే విధంగా ఆ ఫలితాలు అందే విధంగా ఈటల రాజేందర్ నాయకత్వం వహిస్తడేమో అనే ఒక భయంతోని వల ఈటల రాజేందర్ అన్నను బలవంతంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పంపించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి ముమ్మాటికి